నమస్కారం రాపాక వరప్రసాద్ గారు. నమస్కారం అండి. నేను ఒక వీడియో చూశానండి, సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేసిన వీడియో బిట్. నాదెండ్ల మనోహర్ గారు మిమ్మల్ని చీరాబొట్టు పెట్టి పిలవాలని చెప్పేసి అన్నారు, అప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా అండి? వాస్తవం చెప్పండి. ఆయన నేనంటే అంతర్వేది వెళ్ళి వచ్చాము ఆ రోజే. అంతర్వేది వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే మీటింగ్ అరేంజ్ చేశారు. నేను బయట ఎవరితోనూ మాట్లాడుతుంటే వీళ్ళు ఆల్రెడీ కూర్చొని స్టార్ట్ చేశారు. నేను వచ్చిన వెంటనే నేను మామూలుగా అయితే వేరే చేస్తూ అందరి పాటు కూర్చున్నాను. మరలా తర్వాత వెళ్ళాను. వెళ్ళాను పిలవాలి కదా, పిలవాలి కదంటే ఎవరు పిలుస్తారండి? ఈ ప్రోగ్రాం మీది, ఇది చేసుకోవాలి, మీరు రావాలి కదా, మిమ్మల్ని ఎలా పిలుస్తారు, మీరే కదా రావాలి అని అన్నా. నేను చైర్ తీసుకుని నేను కూర్చున్నాను, చైర్ తీసుకుని నేనే కూర్చున్నాను. ఓకే, చైర్ తీసుకుని మీరే కూర్చున్నారు. అక్కడ మీకు ఏమైనా చిన్నతనంగా ఏమనిపించలేదా? ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే ఫీల్ అయ్యమాట వాస్తవమే. ఎందుకంటే నాకు కూడా చైర్ ఉండాలి అక్కడ. నేను పార్టీకి తప్పుడు సంకేతాలు వెళతాయి నేను లేకపోతే. అధ్యక్షుడు చూసుకోవాలి ఫస్ట్, కూర్చొని మా స్టార్ట్ చేసేటప్పుడు ఎమ్మెల్యేని దగ్గర పెట్టుకోవాలి. ఎమ్మెల్యే నేను ఎక్కడున్నాను, 4వ సీట్లో ఉన్నాను, దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. అవును, నన్ను ప్రక్కన పెట్టుకోవాలి, మిగతా వాళ్ళని ఆ తర్వాత వాళ్ళు ఉండాలి. అది జరగలేదు. అసలు నేను రాకముందే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే వచ్చాను అక్కడికి. నేను వచ్చిన తర్వాత చేతి తీసుకుని వేసుకోండి అంటే చేతి తీసుకుని కూర్చోండి అంతే. అది జరిగింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి ముందే జరిగింది. ఆయన ముందే జరిగింది అంటే నేను వీడియో క్లిప్ చూశాను. తర్వాత ఏమనలేదా? నాదెండ్ల మనోహర్ గారిని కానీ మిమ్మల్ని కానీ పిలిచి ఏమనలేదా? అది ఉండదు అసలు మాకు, మా పార్టీలో అది ఏమి ఉండదు. మళ్ళీ పిలవడం కానీ మాట్లాడడం కానీ ఉండదు. మీరు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు కలిశారండి పవన్ కళ్యాణ్ గారిని? నేను గెలిచిన తర్వాత విజయవాడలో ఒకసారి, 2 సార్లు విజయవాడలో కలిశాను. తర్వాత మళ్ళా వైజాగ్ కలిసా, మొన్న మండపేటలో కలిశాను. ఓకే, అంతే. ఈ మధ్యకాలంలో రివ్యూ మీటింగ్లు అప్పుడు కానీ పర్సనల్గా పిలిచి కానీ మీటింగ్లో 2 సార్లు కలిశాను. అది మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్కి వెళ్ళాను అది ఒకసారి. అంతే, అంతకంటే తర్వాత పర్సనల్గా మిమ్మల్ని పిలిచి నియోజకవర్గానికి సంబంధించి ఇలాంటి డెవలప్మెంట్ చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అలాంటిది ఏమీ చెప్పలేదు, అడగలేదు. అసలు ఎప్పుడు ఉండదు అది. జనరల్గా అందరూ కలిపి మాట్లాడు, పార్టీ ఏం చేయాలనే దాని మీద వెళ్తూ ఉంటారు. నా సలహా చెప్పమంటే నేను కమిటీలు వేసుకోవాలని చెప్తాను. ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను నేను, కమిటీ లేకుండా మీరు ఏమీ చేయలేరు. జిల్లా కమిటీ వేసుకోవాలి. ప్రతి విషయానికి ఏదో చిన్న రైతుల విషయం వచ్చింది, మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ చేయలేరు కదా ప్రతి విషయం. మళ్ళీ ఏదో జిల్లాలో వచ్చింది, అన్ని జిల్లాలో మీరు తిరిగి చేయాలంటే కష్టం. అది కాకుండా మీకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పండి, మన కేడర్ పెరుగుతుంది. మీరు రండి, వచ్చి ఒక కమిటీ వేయండి. కమిటీ వేస్తే ఏదైనా సమస్య వచ్చింది, రైతుల సమస్య వచ్చింది, రైతుల సమస్య మీద అక్కడ మేము పోరాటంలో వెళ్తాం. అక్కడ నుంచి మీడియా అందరూ వస్తున్నాం, మీడియా ముందు అందరూ కలిపి మాట్లాడతారు, మన పార్టీ వాయిస్ బయటకు వెళ్తుంది. అది లేకుండా మన కేడర్ని డెవలప్ చేసుకోకుండా మీరు ముందు పార్టీ ఏదో పైకి వచ్చేయాలి, మనం గెలవాలి అనేది ఇది కరెక్ట్ కాదు. గ్రామ స్థాయి నుంచి మన పార్టీని పెంచుకుంటూ వెళ్ళాలి, నాయకత్వాన్ని పెంచాలని నేను చెప్తున్నాను. ఆ ప్రక్రియ ఇంకా మొదలవ్వలేదు. అంటే నాయకత్వ లోపం ఆ పార్టీలో మీకు కనిపిస్తుంది? తప్పనిసరిగా. ఏ విధంగా అంటారు మీరు? నేను నియోజకవర్గంలో నేను మాత్రం స్పందించాలి, ఇంకో నాయకులు లేరు అక్కడ. ఓకే, అధినాయకుడి దగ్గర నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రావట్లేదు అని మీకు మీరు ఫీల్ అవుతున్నారా బాగా? అధినాయకుడి దగ్గర నుంచి ఎప్పుడు మాకు ఏ కాల్ రాదు. కాల్ అక్కడి నుంచి వచ్చే పరిస్థితి లేదు. మేము కలవాలన్నా ఇంతవరకు కలిసిన పరిస్థితి లేదు. అంటారు సార్, ఆయన ఏదో బిజీ ఉంటారేమో వారు తెలియదు. అంతే, స్మార్ట్గా ఆన్సర్ చేశారు. అంతే. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మీరు. అంటే మీ మీద సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ కానీ లేదంటే వైసీపీలో జాయిన్ అవుతున్నారు కానీ అలాంటివి ఎక్కువ నడుస్తున్నాయి న్యూస్. అంటే స్ట్రైట్ అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి లవ్ సిగ్నల్స్ ఏమన్నా పాస్ చేస్తున్నారా మీరు? అంటే పాలాభిషేకం చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది, వైసీపీలో ఏమైనా జాయిన్ అవుతున్నారా? నేను వైసీపీలో జాయిన్ అవుతున్నాను అనేది వాస్తవం కాదు. పాలాభిషేకం అనేది అనుకోకుండా అక్కడ జరిగింది అమలాపురంలో. మొన్న అయితే నేను ఈ చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఇచ్చిన దానిలో పాలాభిషేకం చేస్తే నేను చేశాను. ముఖ్యమంత్రి పేదవాళ్ళకి కోసం చేస్తున్నాడు, పేదవాళ్ళకి 24,000 వీళ్ళకి ఇస్తున్నారు, అలాగే ఆటోలకు 10,000 ఇస్తున్నాడు, రైతులకు 13,500 ఇస్తున్నాడు అనేటువంటి ఆలోచన. సంక్షేమ కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, అభివృద్ధి లేదు. ఒక రోడ్డు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, రోడ్లు లేవు. ఇప్పుడు ఏదో NDB నుంచి 6,500 కోట్లు తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న నేను అసెంబ్లీకి కూడా రోడ్ల గురించి ప్రశ్న వేస్తే
ఆర్ఎండ్బి మినిస్టర్ గారు చెప్పారు మీకు కూడా రెండు రోడ్లు రాజోల్ నుంచి రెండు రోడ్లు ఉన్నాయి, 84 కోట్లు శాంక్షన్స్ ఉన్నాయి మీకు అని చెప్పి చెప్పడం జరిగింది. అభివృద్ధి జరిగితే 84 కోట్లు వచ్చి మా రోడ్లు వేస్తే మేము అభివృద్ధి చెందుతాం, కానీ ఇప్పుడు వేస్తారు ఏం చేస్తారు, శాంక్షన్ అయితే ఇచ్చే ఉంటారు, గతంలో శాంక్షన్ ఉంది, ఆ శాంక్షన్స్ అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది, మరలా ఇప్పుడు కొత్త శాంక్షన్ మేము ఇచ్చే ఉంటున్నారు. ఈ టెండర్ పిలిచేది ఎప్పుడు, మరలా రివర్స్ టెండరింగ్లు ఎప్పుడు, ఇవన్నీ తొందరగా జరిగితే మంచిదే. సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఆదాయానికి మించి జరుగుతున్నాయి, మనకి అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆదాయం ఈ రాష్ట్రంలో. తెలంగాణ అయితే ఏదైనా చేయొచ్చు, వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కాబట్టి చేయొచ్చు, మనకు ఆ పరిస్థితి లేదు. లేని పరిస్థితిలో కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, కానీ దానితో పాటు అభివృద్ధి కూడా కావాలంటాను నేను. అభివృద్ధి వెనకబడింది, మీరు అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేయండి, ప్రజలను ఆకట్టుకుండా ఏమీ అభ్యంతరం లేదు. సంక్షేమ కార్యక్రమాలు బేస్ చాలా బాగున్నాయి, కానీ అభివృద్ధి కుంటుపడింది. అదే నేను అసెంబ్లీలో కూడా అడిగాను, అదేవిధంగా ఇప్పుడు మొదలుపెట్టాం మేము చేస్తున్నామని చెప్పండి, చేస్తే మంచిది. ఓకే, మీరు ఒకటి మాట్లాడుతున్నారు, మీ అధినాయకుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అంటే ఇక్కడ చూస్తే ఒక ట్రాన్స్పరెంట్ రిలేషన్ మీకు మీ అధినాయుడు అంటే మీ పవన్ కళ్యాణ్ గారికి మధ్య లేని విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? బయట వాళ్ళు చూసేటప్పుడు మీరు వైసీపీలో జాయిన్ అవుతున్నారు అనే సిగ్నలే అందుతుంది తప్ప, ఎట్ ద సేమ్ టైం అంటే జనసేన పార్టీలో మిమ్మల్ని కొంచెం చిన్న చూపు చూసి చూస్తున్నారనే విషయమే అర్థమవుతుంది తప్ప దీనికి సంబంధించి ఎక్కువగా ఏది తెలియట్లేదు. మీరేం చెప్తారు దాని మీద ఇలాంటి వచ్చినప్పుడు? రెండు సందర్భాల్లో నేను ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. ఒకటి ఇంగ్లీష్ మీడియం, రెండు మన ఇప్పుడు జరుగుతుంది రాజధాని విషయం. ఒకే రాజధాని కావాలని ఆయన చెప్తున్నాడు, మూడు రాజధానులు కావాలని నేను కూడా చెప్తున్నాను. ఒకే రాజధాని అనుకుంటే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే నష్టపోయింది, హైదరాబాద్ మాత్రమే కేంద్రంగా అభివృద్ధి జరిగింది, అది తెలుగుదేశం కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి, రెండు పార్టీలు కూడా అక్కడే అభివృద్ధి చెందడంతో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం మాకు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం ఎప్పుడో పూర్వం నుంచి ఉందా ఉద్యమం, కానీ కేసీఆర్ గారు ఏ కారణం చేత బయటకు వచ్చి ఉద్యమం లేపాడో మనందరికీ తెలుసు, ఆయన వ్యక్తిగత కారణం వల్ల వచ్చి ఉద్యమం పెట్టాడు, కానీ అది రాష్ట్రం విభజించే స్థాయికి అది వచ్చింది. దానికి కారణం కొన్ని స్వార్థపర రాజకీయాలు. మీరు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పుంజుకున్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో మనకు అవకాశం లేదు, కనీసం తెలంగాణ అయిన అవకాశం ఉంటుందన్న ఆలోచనతో వాళ్ళు తలుపులు వేసే చీకట్లో చట్టం చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో పూర్తిగా ఆంధ్ర విడిపోయేసరికి నష్టపోయింది ఆంధ్ర ప్రాంతం, ఇండస్ట్రీ కానీ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ ఒక రాజధాని లేదు, అసెంబ్లీ లేదు, కోర్టు లేదు, హైకోర్టు లేదు, సెక్రటరేట్ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది, నిర్మించుకుంటూ ప్రాజెక్టులు నిర్మించాలి, అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీ తీసుకురావాలి, ఇలాగ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలి. దీనివల్ల నష్టపోతున్నాం కాబట్టి ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకు కావాలని కోరుతున్నారు కాబట్టి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఎవరో మాకు రాష్ట్రం విడదీయమని భవిష్యత్తులో ఎప్పుడూ కూడా కోరనేది మా అభిప్రాయం. ఫ్యూచర్లో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయండి? ఎందుకంటే మీ మాటలు చూస్తే వైఎస్ఆర్సీపీ వైపు టర్న్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే నాకు మారే ఉద్దేశం లేదు సార్, ప్రస్తుతానికి మారే ఉద్దేశం లేదు. భవిష్యత్తు ఎలా తీసుకెళ్తుందని మనం చెప్పలేము. జనసేన పార్టీలో నేను పోటీ చేస్తానని అనుకోలేదు, నేను వైఎస్ఆర్సీపీలో పోటీ చేయాలనుకున్నాను, అక్కడ టికెట్ నాకు ఇవ్వలేదు అనుకోకుండా జనసేన పార్టీ నుంచి వచ్చి నన్ను కోరారు పార్టీలోకి రమ్మని, తప్పనిసరిగా వస్తానని చెప్పి వెళ్ళాను, అక్కడ టికెట్ ఇచ్చారు, నేను గెలిచాను, ఒకే ఒక్కడిని గెలిచాను. అది రేపు ఎలా తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు నేను భవిష్యత్తు ఏం చెప్పలేను, భవిష్యత్తును ఆలోచించుకుని నేను వెళ్ళలేదు. రేపటి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు అనేది ఆలోచన భవిష్యత్తే నిర్ణయిస్తుంది. మీ మనస్సాక్షికి ఎప్పుడన్నా మీరు అడిగారా? సో ఇప్పుడున్నటువంటి పార్టీలో నాకు కొంత గుర్తింపు కూడా తగ్గుతుంది, ఏంటి ఈ విధంగా జరుగుతుంది, నేను ఉండాలా బయటికి వెళ్ళిపోవాలని ఎప్పుడన్నా అనిపించిందని? ఎప్పుడు అడగలేదు, లోపలైతే కొంత ఉంది కానీ దీన్ని బయట పెట్టాలనే ఆలోచన నాకు లేదు. అసలు మీరు గుచ్చి కొంత అయితే మీ మీడియా వాళ్ళు కాబట్టి అలా ఆగుతున్నారు, కానీ నాకైతే నాకేదో ఉంటుంది లోపల, అది నేను ఎప్పుడు చెప్పలేదు. కొంతైనా మీరు బయటకు తీయగలిగారు అంతే, మీరు మీ ప్రయత్నం మొదటి నుంచి చేస్తానన్నారు సార్, మీరు పూర్తిగా వచ్చే వరకు మీరు అలా ప్రయత్నం చేస్తానే ఉంటారు. అవునండి, చేస్తాం. ఓకే, జనసేన పార్టీలో ప్రస్తుతం అంటే ఎక్కువగా లోపాలే కనిపిస్తున్నాయి కదా, సో బయట నుంచి చూసే వాళ్ళకి కూడా అదే చెప్తూ ఉంటారు. మీకు తెలిసి ఏ లోపాలు ఎక్కువగా జరుగుతున్నాయంటారు? అసలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి,
ఇవాళ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆయన చిరంజీవి గారు, అది మరలా కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇవాళ ఒక పార్టీని స్థాపించి మరలా విలీనం చేశారు. అదే ఫ్యామిలీ నుంచి వాళ్ళ తమ్ముడే వచ్చి మరలా పార్టీ పెట్టాడు. ఈయనేమో మూడు రాజధానులు వద్దంటాడు, వాళ్ళ అన్నగారేమో మూడు రాజధానులు కావాలంటారు. ఫ్యామిలీలను సఖ్యత లేదు. నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్, నా అభిప్రాయం నేను చెప్పాను. ఓకే, సో అక్కడే ఆ లోపం అనేది కనిపిస్తుంది అంటారు. అయితే వ్యక్తిగతంగా ఎవరి డిసిషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, దాన్ని ఆ విధంగా ఎందుకు చూస్తున్నారు మీరు? నేను నా వ్యక్తిగతంగా నాకు అది అనిపించింది, ఈ రాష్ట్రం నష్టపోకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది. ఆయనేమో విడిపోకూడదు, ఒకే చోట ఉండాలనేది ఆయన ఆలోచన వచ్చింది. నాకైతే ఇది భవిష్యత్తులో మరలా మరో తెలంగాణ కాకూడదు అనే ఆలోచనతో నేను ఆలోచన చెప్తున్నా జరిగింది. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా కలిశారని? పర్సనల్గా ఎప్పుడు కలవలేదు, అసెంబ్లీలో కలుస్తాను. అంతే, వైసీపీలో జాయిన్ అవ్వాలనుకున్నారు కదా, ఎప్పుడన్నా ఎప్పుడు కలవలేదు? ముందు నేను ఓదార్పు యాత్ర నేనే చేశాను కదా. ఓదార్పు యాత్ర చేసేటప్పుడు శ్రీకాకుళం జిల్లా తిరిగినప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు. ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర మన ఈస్ట్ గోదావరి మొదలుపెట్టేసరికి నేను ముందు రోజే ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను, టీవీలో వచ్చింటే చూసుంటారు. ఆ రోజే అసెంబ్లీ స్టార్ట్ చేశాడు మన రోషే గారు. అంటే ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఆ ఓదార్పు యాత్రలో పాల్గొకూడదని అసెంబ్లీ పెట్టడం జరిగింది. ఆయన నేను ముందు రోజే స్టేట్మెంట్ ఇచ్చాను, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఉంది, అందుకు నేను అసెంబ్లీకి రాను, రేపు ఓదార్పు యాత్రలో పాల్గొంటానని ముందు రోజే చెప్పి ఓదార్పు యాత్రలో పాల్గొన్నాను. జిల్లా అంతా నేనే తిరిగాను. మా ప్రాంతంలో రాజుల నియోజకవర్గంలో ఏ విగ్రహం చూసినా పేరు నాదే ఉంటుంది. వైసీపీ నాయకులు అందరూ అక్కడ ఏ దండలు వేసినా క్రిందకు వచ్చి చూస్తే రాపా వరప్రసాదరావు పేరే ఉంటుంది. అన్ని విగ్రహాలు నేనే పెట్టాను. ఆ రకంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో చాలా పరిచయం, అంటే రాజశేఖర రెడ్డి గారితో తక్కువ పరిచయం అయినా కొన్ని రోజులే మాతో ఉన్నా ఆయన అంటే చాలా అభిమానం ఫస్ట్ నుంచి. అటువంటిది నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత నేను ఒకేసారి కలిశాను ఆయన క్యాంప్ ఆఫీస్లో. కలిసిన తర్వాత మా కృష్ణరాయలు తీసుకెళ్ళి ఇతనేనండి మాది రిజర్వ్డ్ అయింది కదా ఈ కుర్రాడంటే పెట్టండి మీరు అందరూ నెగ్గించి పొలం అయితే నాకేముందని ఆయన చెప్పారు. నేను గెలిచిన తర్వాత నేను పరిచయం లేదని ఒకేసారి గెలిచాను కదా అసెంబ్లీ దగ్గర ఆ రూమ్లోకి వెళ్ళి ఆయన కలిశాను. నేను సార్ నేను రాజుల ఎమ్మెల్యే సార్ అని ప్రసాద్ కదా నాన్న ఆయన అంత గుర్తు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు నా పేరు ఆయన చెప్పారు. నా పేరైతే ఆయనకు తెలుసుంటే నేను కలవలేదు, ఒకేసారి కలిశాను. సార్ నేను రాజుల ఎమ్మెల్యే ప్రసాద్ కదా అన్నారు ఆయన. అటువంటి గుర్తుండే మనిషి అసెంబ్లీ నుంచి కూడా లోపలికి వచ్చి ఆయన మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు మేము నిలబడతాం. ఆ వెళ్ళేటప్పుడు నిలబడి దండం పెడితే ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి దండం పెట్టడం నవ్వుతూ ఇలాగ దెబ్బ చరిసేసి వెళ్ళిపోయేవాడు ఆయన. అది చాలా ఆనందంగా ఉండేది, చాలా హ్యాపీగా ఉంటుంది ఆ చెరుపట్ల చరిసే వెళ్తాం. ఆ రకంగా నాయకుడు అంటూ రకమైనట్టు చేసిన పనుల మీద కానీ ఆయన ఆ నాయకుడు అంటూ రకమైనటువంటి అభిమానం ఫస్ట్ నుంచి. ఆ పార్టీలోనే గెలిచాము, ఆ పార్టీలో ఉన్నాం 5 సంవత్సరాలు. నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నేను రాలేదు కాబట్టి వేరే వాళ్ళని ఆయన చూసుకోవడం జరిగింది. నన్ను రమ్మని అడిగారు అప్పుడు, కానీ నేను దృష్ట్యా ఈ కొంత అభివృద్ధి జరగాలి. అయినా ఒకసారి రాజీనామా చేస్తే గెలవడానికి డబ్బు కావాలి, ఎంత లేదనుకున్నా మన దగ్గర, నా దగ్గర అయితే అది లేదు. మళ్ళీ వెళ్ళి ఈ ఎలక్షన్లు పండే బదులు ఏదో మనం వచ్చాం సేవ చేద్దాం ప్రజలకి, తర్వాత ఆలోచిస్తాం, పదం ఉంటే ఉంటుంది పోతే పోతుందని ఆలోచించాం. ఆ రకంగా నేను వెళ్ళలేదు. ఆ రకంగా ఓదార్పు యాత్రకి నేను మాత్రం వెళ్ళి రోజు చేయటం జరిగింది. జిల్లా అంతా బాగా పరిచయం ఉంది, కానీ గెలిచిన వెంటనే మాత్రం ఓ బొక్కే పెట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇవ్వాలనుకున్నానన్న, ఇవ్వలేకపోయాను. కానీ అయినా నువ్వు ఎవడైనా వేవ్లో గెలుస్తాడు అనుకున్నాను, కానీ నువ్వు గెలిచి ఇచ్చేసావు అన్నాడు ఆయన. అంతే నేను నవ్వుకున్నా వచ్చేసాను, అంతే, అంతకు మించి వెళ్ళింది. ఓకే, తర్వాత ఎప్పుడు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎప్పుడు పర్సనల్గా మొన్న ఇక్కడికి వచ్చారు ఆయన ముమ్మడివరం మత్స్యకారులకి చేసేటప్పుడు డీజిల్ సబ్సిడీ ప్రకటించేటప్పుడు ముమ్మడివరం వస్తే ఆ మీటింగ్ నేను వెళ్ళాను, అక్కడ కలిసాను. అదే మాట్లాడింది ఏమో నమస్కారం అన్నాను, నమస్కారం అని అలా కౌగిలించుకున్నాడు ఆయన, అంతే. అండ్ ప్రస్తుతం చూస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో జాయిన్ అవుతున్నారు, లేదంటే బీజేపీతోటి సఖ్యతగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు, ఇందులో వాస్తవ కోణాలన్నీ? వాస్తవమే, వాస్తవం నాతో కూడా చెప్పాడు ఆయన. బీజేపీతో ఉన్నా నేను నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చేసరికి మనం ఒంటరికి వెళ్తే ఎప్పుడు గెలవలేదు సార్.
మనం ఏదో పార్టీతో కలిసి వెళ్ళాలి. అది బీజేపీతో అంటే బీజేపీకి ఓట్లు ఉండవు, మన నియోజకవర్గంలో 1000 ఓట్లు ఉంటాయి, 1000 ఓట్లు పెద్ద ప్రభావం చూపించేవి. కానీ టీడీపీకి అయితే సమాన బలం ఉంది. ఇటువంటి పార్టీతో మీరు ఏదైనా పెట్టుకుంటే స్థానిక సంస్థలో గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. కానీ నేను బీజేపీతో ఉన్నాను కదా అన్నాను నేను.